దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేస్తున్నారని బీసీ వర్గానికి ఈ మధ్య కాలంలో 2 రాజ్యసభ సీట్లను కట్టబెట్టారని ఎంపీ భరత్ కొనియాడారు। ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఎమ్మెల్సీ మోషన్ రాజును ఘనంగా సన్మానించాలని ఎంపీ అన్నారు। అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా 50% బీసీలకు కేటాయించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వెల్లడించారు। ప్రభుత్వం కూడా చేయని విధంగా ఎంత కష్టసాధ్యమైనా మనం చూసాం। ఎంత కష్టసాధ్యమైనా కూడా ముఖ్యమంత్రి గారు టైం తీసుకుని మన నామినేటెడ్ పదవులు ఇచ్చారు। ఆ పదవుల్లో కూడా ఆఖరికి డైరెక్టర్లను కూడా మనం చూసినట్టయితే 50% బీసీఎస్సీలకు ఇచ్చారు। అదేవిధంగా మహిళలకు కూడా 50% ఇవ్వడం కూడా జరిగింది। మరి ఇవన్నీ కూడా ఇంకొక ప్రధానమైన అంశము మా పార్లమెంటరీ లీడర్ విజయసాయి రెడ్డి గారు అంటే మాకు ఎంత అంకిత భావం ఉంది బీసీల పట్ల అనేది మేము చెప్తున్నాను। ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది। ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లో కూడా బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలి అనే ఒక అంశం పైన మరి గౌరవ పార్లమెంటరీ లీడర్ విజయసాయి రెడ్డి గారు కూడా మరి ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకుని వచ్చారు। ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయరే మనం తీసుకురావడం జరిగింది ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లో కూడా। మరి ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఆ యొక్క సాహసం కూడా చేయలేదు। ఏంటంటే మనందరికీ కూడా అర్థం అవుతుంది తెలుగుదేశం పార్టీ కేవలం వాడుకుంటున్నారు, మనం మటుకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాం। ఈ సమస్య మీద మీరు మాట్లాడారు। మన కడియం మండలం ఎలక్షన్ జరిగేది, అక్కడ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి కలిశారు, ప్రత్యేకించి కలవడం అప్పుడే నేను చూడటం। మన ఎప్పుడో వైఎస్ఆర్ గారు వరదంతి జరిగినప్పుడు ఎవరో పురుషోత్తపట్నం రైతులు వచ్చారట అని చెప్పారు అక్కడ ఆ కాలేజ్ దగ్గర। అంతవరకే నాకు తెలుసు, అంతకు మించి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు। ఒకటండి, ఇప్పుడు నేను పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాను, నా నుంచి ఏ రకమైన మరక కూడా రాని పార్టీకి, అది నా పార్టీ చూసుకోవడం అదేనండి। నేను ఒకటి ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి కన్సైన్ అయ్యాను ఒకటే అంశం చెప్పేది, ఏదో ఎంపీ గారు దత్తత గ్రామం అని లేకపోతే ఇంకోటి చెప్తున్నారు, అది ఎంపీ గారు దత్తత గ్రామమే, సాక్షాత్తు ఆయన పవన్ కళ్యాణ్ గారే ఆ యొక్క గ్రామాన్ని పర్యటన చేశాడు ఒక టైంలో ఎలక్షన్ టైంలో। నేనేంటంటే ఊరికి చివరన ఉంది, నా కాన్స్టిట్యున్సీకి కంప్లీట్ టువర్డ్స్ సౌత్ ఉంది, ఆఖరిలో ఉన్న గ్రామాన్ని అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తారు, నేను ఒక మెసేజ్ ఇవ్వాలి అని కొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్నాను। అది జనరల్ గా కొట్టిలంక గ్రామం జనసేన ప్రాబల్యం ఉంటుంది, అందరికీ కూడా తెలుసు, అయినా కూడా నేను ఎందుకు తీసుకున్నాను, కేవలం ఏంటంటే మనం రాజకీయాలు చేయడానికి మనం అభివృద్ధి చేయాలి, ప్రజలకు తెలియపరచాలి అన్న పాయింట్ మీద తీసుకున్నాం। ఇంకోటి ఏంటంటే మరి మొన్న అంత పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తులు మరి సర్పంచ్ ఎందుకు ఓడిపోయారంట, అసలు వాళ్ళ ఖాతాలో ఫస్ట్ ఉన్నదే కొట్టిలంక సర్పంచ్, మరి మేము గెలిచాం కదా, మరి ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? దాని తర్వాత సబ్సిక్వెంట్ గా ఎంపీటీసీ గురించి చెప్తాను, అక్కడ ఎంపీటీసీ ఎందుకు కోల్పోయామనే పదం కూడా నేను చెప్తాను। ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి ఎంపీటీసీని అక్కడ నుంచోబెట్టాడు, ఆ నుంచోబెట్టిన తర్వాత అతను జనసేనలోకి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి సర్పంచ్ కింద పోటీ చేశాడు జనసేన నుంచి। అంటే మరి ఆ వ్యక్తి ఎంపీటీసీ వ్యక్తి ఆ సర్పంచ్ తాలూకా వ్యక్తి, దాని తర్వాత అతను కూడా వెళ్ళిపోతుంటే మన వాళ్ళందరూ కూడా బతిమలాడి అతను నుంచోబెట్టి అలా ఉంచారు। మరి ఆటోమేటిక్ గా గురువే అక్కడికి వెళ్ళిపోతే సుశీల్ ఇక్కడ ఉండి డమ్మీ క్యాండిడేట్ కింద ఉన్నాను, అయినా కూడా మనం పోరాటం చేస్తున్నాం, ఏదో ఇనానమస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అతన్ని దుబ్బి కూర్చోబెట్టి ఇది చేసాం। అది కాకుండా ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవి, ఖచ్చితంగా మేము సర్పంచ్ ఏ రకంగా గెలిచాం అలా గెలిచింది।